విశ్వ ఆవిర్భావం అనే పాఠం మనం ఈరోజు నేర్చుకుందాం. విశ్వాన్ని గురించినటువంటి రహస్యాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒకప్పటి కాలంలో లేదు, కానీ అప్పటి కాలంలో మనిషి ప్రయాస అంతా కూడా తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, నివసించే నివాసం మీద ఉన్నది. క్రమక్రమంగా మనిషి జ్ఞానం అభివృద్ధి చెంది ఈ విషయంలో మనం అనుభవిస్తున్న అనేక వస్తువుల గమనం, వాటి ఆవిర్భావం, వాటి మనుగడ, వాటి జీవితకాలం ఇత్యాది విషయాల మీద మనిషి పరిశోధన మరలడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మనిషి ఎన్నో విజయాలను సాధించి వాటిలో భాగంగానే 1989 సంవత్సరం నవంబర్ 18 తారీఖున నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు, కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనేటటువంటి అంతరిక్ష నౌకను ప్రయోగించడం జరిగింది. అంతవరకు ఎన్నో నౌకలను ప్రయోగించిన ఈ నౌకల ద్వారా భూమి మీద, భూమి అంతర్భాగాలలో నిక్షిప్తమైనటువంటి గనులు, విలువైన సంపదలు, అంతరిక్షంలో జరుగుతున్న అనేక విషయాల సమాహారాన్ని తెలియపరచడానికి ముందటి కాలంలో ఎన్నో శాటిలైట్స్ను ప్రయోగించడం జరిగింది. కానీ 1989 సంవత్సరంలో ప్రయోగించబడిన శాటిలైట్ మాత్రం ఈ విశ్వం ఎలా పుట్టింది, ఈ విశ్వం ఆవిర్భవించింది ఎలా అనే ఆలోచన కలిగిన వారై, విశ్వరహస్యాలను ఛేదించాలి అనే ఉద్దేశం కలిగిన వారై ఆ అంతరిక్ష నౌకను ప్రయోగించిన తర్వాత ఆ నౌక ఫలితాలను అనతికాలంలోనే తీసుకుని రావటం జరిగింది మానవ సమాజానికి. ఆ నౌక ఏమని ఫలితాలు తీసుకుని వచ్చిందంటే, ఈ విశ్వం అంతా, ఈ విశ్వంలో ఒక పెద్ద ప్రేలుడు సంభవించిందట. ఒక పెద్ద ప్రేలుడు సంభవించడానికి ముందుగా ప్లేస్ అంటూ ఒకటి ఉండాలండి. శాస్త్రం ఒక మాట చెప్పిందంటే దానికి కార్యకారణ సంబంధం ఉండాలి. కార్యకారణ సంబంధం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. నిరూపణలకు సాధ్యపడేదిగా, ప్రయోగాలలో నిరూపించబడేదిగా ఉండేదే శాస్త్రము అంటారు. ఒక పెద్ద విస్ఫోటనం సంభవించిందట. విస్ఫోటనం సంభవించిన తర్వాత విశ్వం ఏర్పాటైందట. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఒక థియరీ రావటం జరిగింది ప్రపంచంలోనికి. ఆ థియరీ పేరు బిగ్ బ్యాంగ్ థియరీ అని. బిగ్ బ్యాంగ్ థియరీ అని లోకంలోనికి రావటం జరిగింది. అటు తర్వాత సుమారు 2 సంవత్సరాల క్రితం కొలైడర్ అనేటటువంటి ప్రయోగాన్ని మరింత లోతుగా అభివృద్ధి చెందిన శాస్త్ర పరిజ్ఞానముతో విశ్వరహస్యాలను ఛేదించాలనే ఉద్దేశంతో సుమారు 4,300 కోట్ల వ్యయముతో, ముఖ్యంగా బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క వాస్తవ అవాస్తవ నివేదికను తెలుసుకోవటానికి కొలైడర్ ఎక్స్పెరిమెంట్ను నిర్వహించిన తర్వాత కూడా ఏమిటి అని మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఆనాడు ఉన్నటువంటి బిగ్ బ్యాంగ్ థియరీని ధృవీకరిస్తూ ఈ ఎక్స్పెరిమెంట్ను కూడా ముగించడం జరిగింది. అప్పటి ఎక్స్పెరిమెంటుకు ఆనాటి కాలంలో ఖర్చు ఎంత ఉంటుంది, ఈ ఎక్స్పెరిమెంటుకు ఎంత ఖర్చు ఉంటుంది, ఈ ఎక్స్పెరిమెంట్ల ద్వారా శాస్త్ర ప్రపంచం కానివ్వండి, మానవ సమాజానికి కానివ్వండి, ఒరిగింది ఏమిటి? సృష్టి ఎప్పుడు పుట్టిందో చెప్పగలిగింది, సృష్టి ఎలా పుట్టిందో చెప్పగలిగింది బిగ్ బ్యాంగ్ థియరీ.
అప్పుడు సుమారు 1200 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి ఒక మహాప్రేలుడు సంభవించడం మూలన ఏర్పాటైందని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే మరలా మార్పు చేయటం జరిగింది 1200 కోట్ల సంవత్సరాలు కాదు 1500 కోట్ల సంవత్సరాలు అయింది అని సృష్టి ఎప్పుడు పుట్టిందో చెప్పగలిగింది శాస్త్ర ప్రపంచం సృష్టి ఎలా పుట్టిందో చెప్పగలిగింది శాస్త్ర ప్రపంచం మరి సృష్టి ఎందుకు పుట్టిందో చెప్పలేకపోయిందండి ఏదైనా ఒక ఆవిష్కరణ జరిగిందంటే ఆ ఆవిష్కరణ వెనుక ముందుగా మనిషి ఆలోచించేది ఏంటో తెలుసండి దీనితో మనకు ప్రయోజనం ఏమిటి దీని మనం ఎందుకు కనుగొనాలి అనేటటువంటి విషయం చాలా ముఖ్యమైనదండి ఉదాహరణకి ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకో మొబైల్ ఫోన్ ను ఎక్కడ తయారు చేస్తారు దాన్ని ఎలా తయారు చేస్తారు దానిలో ఉపయోగించే డివైసెస్ ఏంటి అది తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది ఇవన్నీ మనకు ఆలోచనకు రావు వచ్చే ఆలోచన ఒకటే అసలు ఈ సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అని ఇది తప్ప వేరే దాని గురించి ఆలోచిస్తే మరి మన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది నాన్న గుర్రాన్ని తెచ్చించాడు తీసుకొచ్చి ఇచ్చాడు కుమారుడికి గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి సవారీ చేయాలి గుర్రం మీద కానీ అది తప్ప ఏది చేసినా అది వృధా అయిపోతుంది అది ప్రమాదానికి దారితీస్తుంది నాకు తోకలేదే దీనికి ఎందుకు తోకుందని వెనక్కి వెళ్తే నోట్లో ఉన్న 32 ముత్యాలు రాలి చేతులు పడతాయి ఈరోజు శాస్త్ర ప్రపంచం చేసిన పరిశోధన ఫలితాలు కూడా అసలు ఈ విషయం ఎందుకు పుట్టింది అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇది ఎప్పటికీ తెలియదు అనుకోండి చెప్పినటువంటి ఈ మాటకైనా కట్టుబడి ఉందా అని ఆలోచించగలిగితే నిజంగా ఇది కార్యకారణ సంబంధానికి నిలబడుతుందా శాస్త్రం చెప్పిన మాటనే ఒకసారి ఆలోచించగలిగితే శాస్త్రానికి ఒక ప్రశ్న వేయాలండి ఒక మహా విస్ఫోటనాన్ని బట్టి విశ్వం ఏర్పాటైంది అన్నారు కదా శబ్దం పుట్టింది ఒక పెద్ద శబ్దం పుట్టిందట ప్రేలుడు పుట్టిందట ప్రేలుడు సంభవించాలి అంటే దాని వెనక ఎవరు ఉండనక్కరలేదా బాంబు ఈ పేలటం ఎప్పుడు మొదలైందో తెలుసండి ప్రపంచానికి బాంబు పేలటం ప్రపంచానిలో ఎప్పుడు పరిచయమైందో తెలుసా ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ E=mc² అనేటటువంటి ఫార్ములాను కనుగొని ఆటం బాంబును కనుగొన్న తరువాత బాంబుల మోతలు ప్రపంచానికి పరిచయమయ్యాయి తుపాకీ మోత ఎప్పుడు మొదలైందో తెలుసా శామ్యూల్ కోల్ట్ అనేటటువంటి అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్త సుమారు 150 ఇప్పటికి 150 సంవత్సరాల క్రితం కనుగొన్న తర్వాత తుపాకీ శబ్దాలు ప్రపంచానికి వినబడ్డాయి భారతదేశానికి ఈ శబ్దాలన్నీ ప్రతి సంవత్సరం వినబడుతూ ఉంటాయి అయ్యప్పుడు శివకాశిలో తయారైనటువంటి తపాసుల వల్ల ఒక శబ్దం పుట్టాలి అంటే ఆ శబ్దాన్ని పుట్టించటానికి ఆద్యుడు ఉండాలి ఊరికే శబ్దం రావాలంటే రాదండి డైనమైట్ ఎలా వచ్చాయి అనుకుంటున్నారు వాటంతటికి అవే రాలేదు డైనమైట్ పుట్టాలంటే ఎవరు పుట్టించారు తెలుసా దాన్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటటువంటి వ్యక్తి పుట్టించాడు దాన్ని డైనమైట్లీ జిలటిన్ స్టిక్కులు పెట్టి ఈరోజు మనం రహదారులకు మన నివాసాలకు అడ్డంకిగా ఉన్నటువంటి చిన్న చిన్న కొండలని గొప్ప గొప్పగా ఉన్నటువంటి కొన్ని పర్వతాలని బ్లాస్ట్ చేసేటటువంటి టెక్నాలజీ ఆల్ఫ్రెడ్ నోబెల్ వచ్చిన తర్వాత వచ్చింది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక శబ్దం పుట్టడానికి ఒక వస్తువు కావాలి ఆ వస్తువు పుట్టడానికి దాన్ని పుట్టించిన వ్యక్తి కావాలి అలాగే అది కరెక్ట్ అనుకుంటే ఆ మాట మీద మనం నిలబడగలిగితే ఈరోజు ఒక బిగ్ బ్యాంగ్ సృష్టిలో ఏర్పాటైందంటే విశ్వంలో పుట్టిందంటే దాన్ని పుట్టించిన వ్యక్తి ఎవరు శక్తి ఎవరు అప్పుడు ఏమంటాడు తెలుసండి దానికదే వచ్చిందంటాడు దానికదే వచ్చింది
దానికి అదే వచ్చింది ఏదైనా చెప్పు ప్రకృతిలో అంటే ప్రకృతి అంతా అలాగే వచ్చింది అంటాడు. నువ్వెలా వచ్చావో చెప్పంటే అప్పుడు అంటాడు శాస్త్రం అంతా తీస్తాడు. అప్పుడు మానవ శాస్త్రం అన్ని మా అమ్మ నాన్నలు కలుసుకోవడాన్ని బట్టి కలుసుకున్నప్పుడు అమ్మలో అన్నం విడుదలైంది, నాన్నలో స్పెర్మ్స్ విడుదలయ్యాయి, అప్పుడు ఇదైంది అదైంది ఇదైంది ఇవన్నీ చెబుతాడు. నీకంతటి నువ్వే రాలేనప్పుడు, నువ్వు కనుగొన్న ఒక వాహనమే దానికంతటి అదే రానప్పుడు, నువ్వు డ్రైవ్ చేయకపోతే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఎంత బలీయంగా ఎంత సుందరంగా ఎంత అద్భుతంగా చేయబడిందంటేనండి, అసలు ఒక ప్రేలుడు సంభవించడాన్ని బట్టి ఎంత అద్భుతమైన ప్రకృతి కలిగింది అంటే అది నిజంగా అసంభవం అండి. ఎందుకంటే ఈరోజు శాస్త్ర ప్రపంచంలో మీరు చూడగలిగితే ఒక ప్రేలుడు సంభవింపజేసి మీరు కనుగొన్న ఒక గొప్ప ఆవిష్కరణ ఏదైనా ఏదైనా ఒకటి చెప్పండి అండి శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే ఏం చెప్పగలరు చెప్పండి. ఏమండి నిజంగానండి, ఒక ఆటం బాంబును పేల్చటాన్ని బట్టి హిరోషిమా నాగసాకి పట్టణాలు ఏర్పాటయ్యాయండి. ఆ సుందరమైన పట్టణాలు జపాన్ పట్టణాలు అంటారా? జపాను ప్రయోగించటాన్ని బట్టి, జపాన్ బాంబును ప్రయోగించటాన్ని బట్టి ఇదిగో అమెరికాలో ఉన్నటువంటి పెరల్ హార్బర్ పుట్టిందంటారా? అమెరికా పెరల్ హార్బర్ మీదకి బాంబు ప్రయోగించేసింది. ఏమైంది పెరల్ హార్బర్? పీస్ పీస్ అయిపోయింది హార్బర్. అలాగే 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా మీద అమెరికా ప్రయోగించింది. ప్రయోగించిన తర్వాత ఆ బాంబుకు కూడా పేర్లు పెట్టడం అండి. నిజంగానండి, విధ్వంసాలకు కూడా పేర్లు పెట్టడంలో అందవేసిన చెయ్యి అమెరికా అండి. తెలుసా మీకు, సునామీలు సంభవిస్తే వాటికి ముద్దు పేర్లు తెలుసా మీకు? కత్రినాట, లైలా, విల్మా, రీటా, బా కొన్నాళ్ళు పోతే XXX అని కూడా పెడతాడు. అలాగే అమెరికా జపాన్ మీద ప్రయోగించినటువంటి ఆగస్టు 6వ తారీఖున ప్రయోగించినటువంటి ఆ బాంబుకు పేరు పెట్టారండి. ఏం పేరు తెలుసా? లిటిల్ బాయ్ అట. బాంబుకు పేరు లిటిల్ బాయ్. అదే ఆగస్టు 9న నాగసాకి మీద ప్రయోగించినటువంటి బాంబుకు పేరు పెట్టారు. అది ఫ్యాట్ బాయ్ అట, ఫ్యాట్ మ్యాన్ అట, లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్. నిజంగా ఆ బాంబు పేరు కాదు ఫ్యాట్ మ్యాను, కొవ్వు పట్టిన లక్షణం బాంబు ప్రయోగించినది, బాంబుది కాదు. ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, సృష్టిలో ఏదైనా ఒక విస్ఫోటనాన్ని కలిగించే మహాశబ్దాన్ని కలిగించే వస్తువును ప్రయోగించినప్పుడు ఉన్నది కాస్త లేకుండా పోతుంది. ప్రయోగించటానికి కానీ ఉపయోగించటానికి కానీ యోగ్యత లేకుండా పోతుంది. కానీ ఇదే విషయము ఒక పెద్ద ప్రేలుడు సంభవిస్తే విశ్వం పుట్టిందంటే చెవిలో కాలిఫ్లవర్లు పెట్టుకున్న వెళ్తే వింటారండి. ఈరోజు శాస్త్ర ప్రపంచం మీద మనిషికున్న నమ్మకం ఏంటో తెలుసండి? ఏది చెప్పినా గంగిరెద్దులా తల ఊపేస్తుందండి ప్రపంచం. ఎందుకంటే వాళ్ళు మేధావులండి అంటారు. మేమేమంటాం తెలుసా అండి? వాళ్ళు మేతావులండి అంటాం. మేధావులు కాదు వాళ్ళు, మేతావులు. ప్రయోగం చేస్తూ ఉంటే ఒక శాస్త్రవేత్త అండి, అతని యొక్క ల్యాబ్లో ఆ ప్రయోగంలో భాగంగా ఒక వెంట్రుకొచ్చి పడిందట ఆయన రూమ్లోకి. వెంట్రుకొచ్చి పడితే చేస్తున్న పని పక్కన పెట్టి ఆ వెంట్రుకను పరిశీలించడం మొదలుపెట్టాడు. దేన్నైనా పరిశీలిస్తారండి వీళ్ళంతా. ఇంటికి వచ్చి భోజనం పెట్టిన తర్వాత అమ్మ ఆ భార్య భోజనం పెట్టింది అనుకోండి, నువ్వు నా భార్యగా కాదా డౌట్ చెక్ చేస్తా ఒకసారి అని. అలాగే వచ్చినటువంటి ఆ వెంట్రుకను చూసి అమ్మ నా ఛాంబర్లోకి, నా ల్యాబ్లోకి నాకు తెలియకుండా ఎవడో వచ్చాడు, వచ్చిన తర్వాత నా సీక్రెట్లన్నీ కనుగొన్నాడు, నా కష్టానంతా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి దాని మీద ఎవడో కనుక్కోవాలని రీసెర్చ్ చేశాడండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఇందు మూలంగా తెలియజేయడం ఏమన్నా కానీ ఏమంతర చేసేది ఏమనుకున్నాడు, ఏమి అర్థమైంది తెలిసింది అతనికి? ఈ వెంట్రుక 5 సంవత్సరాల క్రితం నా నెత్తి నుండే నా తల నుండే ఊడిపడింది అని అనుకున్నాడు. శాస్త్ర ప్రపంచంలో శాస్త్రవేత్తల జీవితాలను మనం ఒకసారి ఆలోచించుకుంటూ పోయామనుకోండి, ఇలాంటి బుద్ధిమాలిన సంగతులు ఎన్నో తెలిసొస్తాయండి. మరో శాస్త్రవేత్త గురించి చెప్తాను మీకు, సరదాగా నవ్వుకుందో కానీ. ల్యాబ్లో ప్రయోగం చేస్తుంటే తెలియకుండా ఇతనితో పాటు పిల్లి వచ్చిందట, పెద్ద పిల్లి. పిల్లి వస్తే
ప్రతిసారి డోర్ వేస్తారు కదండి, ఖచ్చితంగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసుకుంటారు ప్రయోగాలని. డోర్ వేసిన తర్వాత లోపలికి వచ్చిన పిల్లి పనిగా పని ముగించుకునింది, ఎలకలను పట్టేసింది, ఇంకా బయటికి వెళ్ళాలి. ఆ డోర్ని బాగా నాక్ చేసి రాకుతో గట్టిగా అరుస్తుంది మేవ మేవని. ఏం చేయాలి, ప్రతిసారి వచ్చి ప్రయోగాన్ని పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ డోర్ వేసుకుని విని చేయడం కష్టం అనుకొని పెద్ద రంధ్రం చేశారటండి డోర్కి. డోర్కి పెద్ద పిల్లి పోవాలని పెద్ద రంధ్రం చేశారట. ఒకసారి తెలియకుండానే పెద్ద పిల్లితో పాటు చిన్న పిల్లి వచ్చిందట. ఇప్పుడు ఏం చేయాలి, మరి పెద్ద పిల్లికి పెద్ద రంధ్రం చేశాను, చిన్న పిల్లికి కూడా చిన్న రంధ్రం చేస్తానని చిన్న రంధ్రం కూడా చేసేసాడట. పెద్ద పిల్లికి పెద్ద రంధ్రం, చిన్న పిల్లికి చిన్న రంధ్రం. మళ్ళాంటి వాళ్ళు ఉన్నా పర్లేదండి అక్కడ ఆ ప్లేస్లో. ఏం చేస్తాం చెప్పండి, పెద్ద రంధ్రంలో పెద్దది పోతుంది చిన్నది పోతుంది. ఇలాంటి పరిస్థితి. ఒకసారి ఐన్స్టీన్ ఏం చేశాడు తెలుసా అండి, ఇంటి నుంచి భోజనం ముగించుకొని వస్తున్నాడట. మధ్యలో ఎవరు ఐన్స్టీన్ గారు నమస్కారం బాగున్నారా అని అంటే, ఆ బాగున్నానండి అన్నాడట. అనిన తర్వాత బాబా ఒక నిమిషం ఆ ఏంటి చెప్పండి అంటే, నేను ఈ డైరెక్షన్లో వచ్చానా ఈ డైరెక్షన్లో వచ్చానా చెప్పానడట. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, శాస్త్ర ప్రపంచం నిజంగా అండి, శాస్త్రం పేరిట, పరిశోధనల పేరిట, మానవ కళ్యాణం పేరిట, విజ్ఞానం పేరిట వినాశనానికి తీసుకుని వెళుతుందండి. మీ కాలుష్యం పాఠం ఉంది నాకు, తర్వాత చూద్దలేండి ఈ శాస్త్ర లీలలన్నీ చెప్పేస్తాను అక్కడ. ఈ దీని లీలలో గోళ్ళన్నీ ఇంకా అక్కడ చెప్తాను, అక్కడ అన్నీ ఇక్కడ చెప్పేస్తే ఆ పాట లేకుండా పోతుంది. ఏమండి, కనుక ఒక ప్లేలుడు సంభవించటాన్ని బట్టి విశ్వం ఏర్పాటైంది అని చెప్పిన మాట పచ్చి తప్పండి. ఇకపోతే దేవుడు ఈ విశ్వం ఎలా కలిగిందో చెప్పటంతో పాటు ఎందుకు కలిగిందో, ఎవరి కొరకు కలిగిందో, ఆయన అనుకున్న ఉద్దేశం నెరవేరకపోతే ఏమైపోతుందో కూడా కూలంకషంగా ఏ టు జెడ్ చెప్పాడండి బైబిల్లో దేవుడు. కారణం ఏంటంటే, సకల శాస్త్ర ప్రావీణ్యతను దేవుడు చిన్నపిల్లవాళ్ళగా ఉన్నప్పుడు నుండే బైబిల్ కలిగిన వాళ్ళకి ముట్ట చెప్పాలి, అప్ప చెప్పాలి, లేక వాళ్ళకు గుత్తాధిపత్యంగా వాళ్ళ చేతికి ఇవ్వాలనుకునేది దేవుడి యొక్క సంకల్పం అండి. చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళ నుండే సకల శాస్త్ర ప్రావీణ్యత మనలో ఉండాలనుకునేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తూ బైబిల్లో మంచి మాట ఉంచూడండి. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఎవరి నలుగురు బాలురు, ఆ నలుగురు కాదిల్లు, షద్రక్ మేషక్ అబెద్నెగో దానియేలు అనేటటువంటి ఈ నలుగురు ఎవరట, వీళ్ళు బాలురు, కిడ్స్, చిన్నపిల్లలు, పసిపిల్లలు. వీళ్ళ సంగతి ఏంటంటే, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. ఎప్పుడు ఎప్పుడు అనుగ్రహించాడు తెలుసా అండి, బాలురుగా ఉన్నప్పుడే సకల శాస్త్ర ప్రావీణ్యతను, జ్ఞానమును, వివేచనను అనుగ్రహించడంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారు చెప్పండి, శాస్త్రవేత్తలకు బాబులు అవుతారండి. అందుకే రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పిల్లల్ని చేర్చండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, బాలురుగా ఉన్నప్పుడు శద్రక్ మెషక్ అబెద్నెగో దానియేలును వారు ఎలాగైతే సకల శాస్త్ర ప్రావీణ్యతను కలిగి అప్పటికే క్రీస్తు పూర్వం సుమారు 5-6 శతాబ్దాల్లో జరిగినటువంటి సందర్భాలండి ఇవన్నీ. అప్పటికే ప్రపంచంలో ఎందరో రాజ్యమేలుతున్నారు 5-6 శతాబ్దాల్లో. ఆసియా ఖండంలో ఒక బుద్ధుడు ఉన్నాడు, అలాగే అప్పటి కాలంలో కల్దీ దేశానికి సంబంధించిన గారడీ వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ లేని శాస్త్ర ప్రావీణ్యతను దేవుడు బాలురుగా ఉన్నప్పుడే ఇవ్వాలనుకున్నాడంటే పెద్దవాడైన తర్వాత పౌలులా తయారవ్వాలనుకున్నాడు. అందుకే పౌలు ఏమన్నారు తెలుసు కదా, పరిపూర్ణులైన వారి మధ్య వాళ్ళ జ్ఞానం లేదనే. జ్ఞానం బోధించుచున్నామంటే అర్థం ఏంటి చెప్పండి, వారి జ్ఞానం లేదు. ఎవరా జ్ఞానము, యేసుక్రీస్తు లేరు వాళ్ళ జీవితాల్లో. యేసుక్రీస్తును కనుగొన్నవాడే నిజమైన జ్ఞాని. తూర్పు దేశస్తులను ఒకప్పుడు
జ్ఞాని అంటేనే మండిపడే దేవుడే స్వయంగా వీళ్ళు జ్ఞానులని ఎందుకు చెప్పారనుకుంటున్నారు? ఆ వాళ్ళు కనుగొన్న జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు, దేవుని జ్ఞాని, దైవ జ్ఞాని, ఆయన యేసుక్రీస్తులు వారు. ఆయన్ని కనుగొన్నారు కనుక వాళ్ళు జ్ఞాని అయ్యారు. కనుక ప్రపంచంలో ఎవరైనా జ్ఞాని అవ్వాలంటే యేసు వారిని, బైబిల్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అవ్వాలని దేవుడు డిసైడ్ అయిపోయాడండి. మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోలేక అని దేవుడు డిసైడ్ అయిపోయి ఈ మహాజ్ఞాన సంగతులన్నీ కూడా కొన్ని కోట్లు, మామూలు కాదు, కోట్లు ఖర్చు పెడితే కానీ తెలిసేదెంత? మరి తెలిసిందెంత? విస్ఫోటనం జరగటాన్ని బట్టి జరిగిందన్నాడు. ఇదేమైనా నిలబడుతుందా? అది నిలబడిందే. అందుకే పాట రాస్తూ యూనివర్సిటీలో ఏమైనా పాట రాస్తాను తెలుసా అండి? సృష్టి ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవడం కాదు ముఖ్యం, ఆ సృష్టికి కర్త, ఆ సృష్టిని ఎవరు చేశారో, ఎవరి వలన కలిగిందో తెలుసుకోవటం ప్రాముఖ్యం. నువ్వెవరి వలన పుట్టావో తెలుసుకున్నావు? నువ్వు నేను ఈ సృష్టి అంతా ఎవరి వలన కలిగిందో, ఎందుకు కలిగిందో, ఎందుకు ఇలా చక్కగా కట్టడల ప్రకారం, నియమాల ప్రకారం, కాలాల ప్రకారం, ఋతువుల ప్రకారం తిరుగుతుందో, కక్ష తప్పకుండా, పద్ధతి మార్చుకోకుండా, మనం చెప్పినట్టుగా, మనలాగా మనిషి మాట మీద నిలబడేటట్టు కాదు, కానీ మాట లేకుండా కరెక్ట్గా నియమబద్ధంగా ప్రకృతి నడుస్తుందంటే దీని వెనక ఉన్నది ఎవరు, ఎవరు ఇవి పుట్టించారు, ఈ పుట్టించడం వెనక కారణం ఏమిటనేది ఆలోచించలేదండి మనిషి. జనరల్గా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి రావాల్సిన డౌట్ ఏంటంటే అండి, మీకు తెలియకుండా, ఇప్పుడు మీకు తెలిసి అనుకుందామండి, మీకు తెలిసి ఒక వ్యక్తి ప్రతి ఒక్కటి మీకు ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఫ్రీగా డబ్బులు కావాలా, 100,000 రూపాయలు కావాలంటే 2 లక్షలు ఇచ్చేస్తాడు అనుకోండి, బట్టలు కావాలంటే బట్టలు, ఏది కావాలంటే అది అన్నీ ఇచ్చేస్తున్నాడు అనుకోండి ఫ్రీగా, మనకు అతని మీద అనుమానం కలుగుతుందా కలగదా చెప్పండి? ఏమని కలుగుతుంది? ఎందుకు ఇస్తున్నాడు అబ్బా ఇవన్నీ అని. అవునా? ఇస్తున్నవాడు, ఇస్తున్న వ్యక్తి ఎన్నో ఇచ్చినా డౌట్ ఎందుకు రాలేదు తెలుసా మనిషికి? ఇస్తున్నాడు దేవుడు కాదు. శాస్త్రవేత్తలు పరిచయం చేశారు లోకానికి ఏమని, దానికదే వచ్చిందట. దానికదే వచ్చింది అనగానే ఇంకేమర్థం అవుతుంది ప్రపంచానికి? దానికి అదే వచ్చింది, వచ్చిందని అనుభవించటం మన వ్యక్తి. అందుకే ఒక బస్సు నడుపుతున్నాడు డ్రైవర్, ఒక ఓడ నడుపుతున్నాడు కెప్టెన్, ఫ్లైట్ నడుపుతున్నాడు పైలట్, మరి సృష్టి దానికంతటా అదే తిరుగుతుంది. గమనము జరగాలంటే డ్రైవర్ ఉండాలని చెబుతున్న మనం, అది ఎంతగా ఎంతటిది? అది చిన్న ఇనుప ముక్క అండి. ఒక ట్రైన్ అయినా, ఒక కార్ అయినా, ఏదైనా ఏంటవి, ఇనుప ముక్కలవి. ఆ ఇనుప ముక్క తిరగాలంటేనే డ్రైవర్ ఉండాలని అంటున్న వ్యక్తికి ఈ విశ్వం తిరగాలంటే ఎవరు అవసరం లేదనుకుంటున్నారంటే వీళ్ళు బుద్ధున్నోళ్ళైనా చెప్పండి. అందుకనండి ఇలాంటి వాళ్ళు అందరినీ ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? మనము దేవుడు లేడని చెబుతున్నటువంటి వాళ్ళని సైంటిస్టులు అంటున్నాం. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు? స్టీఫెన్ హాకింగ్. నోరు లేకపోయినా ప్రపంచానికి మాత్రం బాగా చెప్పాడు దేవుడు లేడని. అలాంటి వాళ్ళని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 10వ కీర్తన 4వ వచనం చూడండి. 10వ అండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. మనం దేవుడు లేడని చెబుతున్న వాడిని సైంటిస్టుడు అని అంటూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? వీడు దుష్టుడు అంటున్నాడు. సైంటిస్టులు కాదు వీళ్ళు, దుష్టులు. వీడికి దుష్టత్వం ఎలా వచ్చింది? ఉన్నాడు కదా దుష్టాధిపతి, దుష్ట చక్రవర్తి, శ్రీ 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 దుష్ట చక్రవర్తి సాతాను గారు, అక్కడి నుంచి సోకింది వైరస్. కనుక ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెడుతూ దేవుడు 4,300 కోట్ల విలువ చేసే దానికంటే, అంతకంటే విలువైనటువంటి మాట బైబిల్లో రాయించాడండి దేవుడు. ఇప్పుడు సకల శాస్త్ర ప్రావీణ్యత బాల్యము నుండి రావాలనుకున్నాడు కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం, మనకు రావాలంటే ఎలా అనుకుంటున్నారు? మనకు జ్ఞానం రావాలంటే నాసా శాస్త్రవేత్తలా ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు
గడ్డాలు మీసాలు పెంచుకొని సంసార సుఖాలన్నీ పక్కన పెట్టేసి పిల్లలు వాళ్ళు నా అన్నోళ్ళు తెలియక వాళ్ళని చూస్తే సైంటిస్ట్ అనిపిస్తుంది, మాకైతే పిచ్చోళ్ళు అనిపిస్తుంది. వీటన్నింటినీ పక్కన పెట్టండి, కడుపులో చల్ల కదలకుండా కళ్ళ ముందున్న వేదం బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి తెరవగలిగితే అందులో పౌలు గారు రాసిన పత్రిక నిజంగా మా పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం అన్నాడు కదా. ఎలా బోధించారనుకుంటున్నారండి? 1989 కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరరు, నాసా అంతరిక్ష శాస్త్రము పుట్టకమునిపే, కొలైడర్ ఎక్స్పెరిమెంట్ రాకమునిపే, వీళ్ళందరూ చెప్పకమునిపే ఈ అరకొర జ్ఞానముతో మనిషిని అరకొర జ్ఞానం గల వారిగా మట్టిలో కలపక మునిపే పరిపూర్ణులైన వారి మధ్య దేవుని జ్ఞానమును ఎలా బోధించాడు చూడండి. బైబిల్లో హెబ్రీయుల రాసిన పత్రిక పౌలు గారు 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. ప్రపంచములు బిగ్ బ్యాంగ్ వలన, పెద్ద ప్రేలుడు వలన సంభవించాయి, పుట్టాయి అంటూ ఉంటే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు బ్యాంగ్ రావాలంటే ఎవరుండాలి? బాస్ ఉండాలి. ఏ బాస్? బిగ్ బ్యాంగ్ రావాలంటే ఎవరుండాలి తెలుసా అండి? బిగ్ బాస్ ఉండాలి. ఆ బాసు నోట నుండి మాట వచ్చింది. ఆ మాటకి ఏం కలిగాయి తెలుసా అండి? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి. శబ్దము వలన, ప్రేలుడు వలన నిర్మాణము జరగదు. ఇది నోట్ చేసుకోండి మీరు. ప్రేలుడు వలన నిర్మాణం జరగదు ప్రపంచానికి. ప్రేలుడు వలన ఏం జరుగుతుంది తెలుసా? ప్రమాదం సంభవిస్తుంది. మక్కా బ్లాస్ట్ జరగడాన్ని బట్టి ఏం జరిగింది? మొక్క పెద్ద మొక్క అయిందా, మొక్కలు మొక్కలైందా చెప్పండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన, ప్రేరుడనకు దానే, ప్రేరుడనకు దేవుడి మాట వలన కలిగింది. మాట మంత్రం అంటావు కదా మనం, మాటే మంత్రం అంటావు కదా. మాటే మంత్రం అంటే అది నీకు వర్తించదు, మనిషికి వర్తించదండి. మనకు వర్తించేది ఏంటో తెలుసా? మంత్రాలకు మాటలకు చింతకాయలు రాలవు. అది మనకు వర్తించేది. దేవుడి మాట అంటే ఏంటో తెలుసా అండి? ఆది కాండంలో చూస్తేనండి, 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే దేవుని వాక్యం వలన సృష్టి ఎలా పుట్టిందో చెబుతున్నాడండి కదా. భూమి కలుగుగాక అనగానే ఎలా వచ్చిందో తెలుసా అండి? ఎంత మంత్రముగ్ధులైపోతారండి. హాలీవుడ్ సినీ దర్శకులను చూడండి, వాళ్ళు ఏమైపోతారు తెలుసా అండి? అబ్బా నిజంగా ఏమి సీనరీలు అండి, ఏమి సీనరీలు అండి. ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసా, మంచు కొండలు చూడండి ఎలా ఉంటాయో, మైదానాలను చూడండి, పర్వతాలను చూడండి, పీఠభూములు చూడండి, పువ్వులను చూడండి, కాయలను చూడండి, పక్షులను చూడండి, జంతువులను చూడండి, పురుగులను చూడండి, ప్రపంచంలో ఉన్న మనుషులను చూడండి ఎలా ఉంటారు. అందరూ ఒకటే రకంగా ఉన్నారనుకోండి, ఎలా మనం పోల్చుకోగలమండి? అందుకే ఒకరు సప్పిడి ముక్కు, మరికొందరికి మరొక గ్యారంటీ కలరు, మరికొందరికి మనిషి ప్యూర్ కలరు. ఇవన్నీ ప్రతి జాతి మనుషులు వచ్చారు, డిఫరెంట్గా ఉండాలి. వీటన్నింటి చూసినప్పుడు మనిషి ఏమైపోవాలంటే ముగ్ధుడైపోవాలి. దేవుని మాట వలన కలిగింది అని కనుగొనగలగాలండి శాస్త్రం. సృష్టించబడిన వస్తువులన్నింటినీ ఆలోచించుట వలన ఏమి తేటపడాలి? దేవుడు ఉన్నాలని తేటపడాలి. మరి ఏం తేటపడింది? ప్రేలుడు బయటపడింది. ఇప్పుడు ప్రేలుడు వలన జరిగేదంటూ ఏమీ ఉండదు. అసలు ఆ ప్రేలుడు ఎలా వచ్చింది అనేది కూడా దేవుడు చెప్తున్నాడండి. ఏమని చెప్పాడు? దేవుడి మాట వలన వచ్చింది శబ్దం. అసలు దీన్ని ప్రేలుడు అనుకోవటానికి కూడా కారణం ఉందండి. వీళ్ళు శాస్త్ర ప్రపంచం ఇది ప్రేలుడు అనుకోవటానికి కూడా కారణం ఉంది. యేసుక్రీస్తుల వారి కాలంలో అండి ఒక విషయం జరిగిందండి. శిష్యులతో ఆయన ఉన్నప్పుడు, జనసమూహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు దేవునితో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడాడో, ఏమని రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. వీళ్ళు ఈ విధంగా అపార్థం చేసుకోవడానికి కూడా కారణం ఉంది. ఏమండి? శాస్త్ర ప్రపంచం. యోహాను సువార్త 12వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 28-29 వచనాలు. తండ్రి
నీ నామము మహిమపరుచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఆకాశము నుండి శబ్దం వచ్చిందటండి. ఈ శబ్దాన్ని వీళ్ళు ఏమనుకున్నారు చూడండి. కాబట్టి అక్కడ నిలిచి ఉండిన వినిన జన సమూహము ఊరిమెను అనుకుందట. స్వరం వస్తే వీళ్ళు ఏమనుకున్నారు జన సమూహము? లైవ్ అండి, ఇది లైవ్ లైవ్, అక్కడే జరిగింది. అక్కడే జరుగుతున్న దానిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని శాస్త్ర ప్రపంచం చెప్పాలంటే కష్టమే కదండి. దేవుడి స్వరం వినిస్తే ఊరిమెను అనుకున్నారు. మరికొందరు ఏమనుకున్నారు చూడండి, మరికొందరు ఏమనుకున్నారు తెలుసా చూడండి, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడని అనుకున్నాడట. ఇంతకు మాట్లాడింది ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడితే వీళ్ళు ఏమనుకున్నారు? దేవదూత మాట్లాడింది అను. కొందరంటే కొందరేమో ఉరుము వచ్చింది అని అనుకున్నారు. వీళ్ళు ఈ విధంగా ఉరుము వచ్చింది అనుకోవడానికి కూడా కారణం ఉంది. ఎందుకు అనుకున్నారంటే యోబు గ్రంథము 40:9 చూడండి. యోబు గ్రంథం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏమండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణ సంబంధం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అనుకున్నారనేది బైబిల్ చెబుతోంది. అది కార్యకారణ సంబంధం అంటే శాస్త్రం చెప్పింది కాదు. చదవండి అన్న. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా అన్నాడు. దేవుని స్వరం ఎలా ఉంటుందట? లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, పోలిక. ఉరుము ధ్వని వంటి స్వరము, ఉరుము ధ్వని వంటిదిగా ఉంటుంది తప్ప అది ఉరుము కాదు, గుర్తుపెట్టుకోండి. ఉరుములాగా ఉంటుంది కానీ ఉరుము కాదు. ఉప్పు కర్పూరం, అది ఉప్పు కర్పూరం ఒక్క పోలిక నుండి చూడ చూడవచ్చులా జాడవేరట. అలాగా ఉరుము ధ్వని, దేవుని ధ్వని ఒక రకంగా ఉంటుంది కానీ ఉరుమి ఉరుమినందు వలన చాలామంది చచ్చిపోతారు. బాగా వినాలి, ఉరుము ఉరుమినందు వలన చాలామంది చచ్చిపోతారు. గ్రేట్ కన్స్ట్రక్షన్స్కు చాలా వాటికి నష్టం వాటిల్లుతుంది కానీ దేవుడు మాటలాడడాన్ని బట్టి ప్రపంచము ఏమైందట? నిర్మాణం అండి. శాస్త్రవేత్తలకి ఇది అవమానం అండి. దేవుడి మాట వలన నిర్మాణం అయింది, ఇది శాస్త్రవేత్తలకు అవమానమైంది. దేవుని వాక్యం వలన పుడుతుందా? ఇంతకు ఎవరా వాక్యం అనంటే యోహాను సువార్త 1:1 దేవుడు మాట చెప్పాడు. ఆది యందు వాక్యం ఉండెను. దేవుని వాక్యము ఆదిలో ఉండింది. వాక్యము దేవుని దగ్గర ఉండింది, వాక్యము దేవుడై ఉండింది. 14 వచ్చేసరికి ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నది అటండి. అంటే దేవుడి మాట, మాట దేవుని శబ్దము శరీరాన్ని ధరించుకుంటుందా? ఇది సాధ్యమా మీరు చెప్పండి? శబ్దానికి శరీరమా, శబ్దానికి శరీరమా, ఇది ఎలా సాధ్యం? బైబిల్లో ఉంది కాబట్టి మీరు నమ్మాల్సింది అంటారా? మీరు శబ్దానికి శరీరాన్ని అమర్చొచ్చండి. ఎలా అంటే మీకు మాట చెప్తాను. వంకాయ బాంబు అని మనం పేరు పెట్టుకుని పిలుస్తాం కొన్ని బాంబులకి. ఎలా ఉంటుంది అది? వంకాయ రూపంలో ఉంటుంది, అందుకే దానికి వంకాయ బాంబు అని పేరు పెట్టాం. షేపు లోపల ఏముంది? శబ్దం ఉంది, ఉందా లేదా? వంకాయ ఆకారం లోపల ఏముంది? శబ్దం ఉంది, బాంబు ఉంది. దానికి ఏమొచ్చింది పైన? తొడుగొచ్చింది, ఆకారం వచ్చింది. ఒక శబ్దానికి తొడుగొచ్చిన తర్వాత అది బాంబు అయింది. ఈరోజు మార్కెట్లో వచ్చేసింది. అలాగే దేవుడి మాట, దేవుని వాక్యము 2000 క్రితం తొడుగు తొడుక్కొని వచ్చిందండి. మీ క్వశ్చన్ చెప్పమంటారా? ఇది బాంబు అని తెలియక, దేవుని వద్ద నుంచి వచ్చిన యేసుక్రీస్తుల వారు బాంబు అని తెలియక శాస్త్ర ప్రపంచము గుర్తించలేదు, ప్రపంచము గుర్తించలేదు, మిగిలిన అన్య విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు గుర్తించలేదు. ఏమని అర్థమైంది ఇంతవరకు యేసువారి గురించి లోకానికి అంటే, ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, మల్కు అనేటటువంటి ప్రధాన యాజకుడి చెవి తెగనరికితే కరుణించి ఆయన చెవిని మరలా ఇచ్చినటువంటి కరుణామయుడు అని మాత్రమే అర్థమైంది. అది
ఒకవైపు చూడడం. ఇది ఒకవైపే చూడు కాదు, రెండో వైపు చూడు, రెండో వైపు చూడు. చూస్తే ఏమర్థం అవుతుందంటే అది దేవుని మాట లాంటి బాంబు లాంటి ఆకారం అని అర్థమవుతుంది మనకి. వాక్యం ఏమి ధరించుకొని వచ్చింది తెలుసండి? రూపం ధరించుకొని వచ్చింది. ఆ బాంబు అప్పుడు పేలింటే ఈరోజు నిర్మాణం అయిందండి ప్రపంచం. కనబడదు అది, ఒకప్పుడు కనబడలేదు, వాక్యంగా ఉన్నది. మాట కనబడుతుందా? నా మాట ఎలా ఉంది చెప్పండి, నా మాట ఎలా ఉంది? నేను ఎలా ఉన్నాను చెప్పండి, చెబుతాను కానీ, చెప్తాను కానీ మీరు నా మాట ఎలా ఉందంటే ఏం చెప్తారంటే దానికి ఏ షేప్ చెప్పగలరు? నిజంగానండి, కనబడే కనబడని వాటితో కనబడేది ఎలా పుట్టింది అని తెలుసుకోవటానికి హెన్రీ క్యావెండిష్, ఇంగ్లాండ్కు చెందిన శాస్త్రవేత్త అండి ఇతను. హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త 10 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడండి. 10 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నా తెలుసండి? కనిపించని ఆక్సిజను, కనిపించని హైడ్రోజను, ఇవి రెండు కలిస్తే నీరు పుట్టింది కనిపించేది అని కనుక్కున్నాడండి. హైడ్రోజన్ మూలకం ప్రకృతిలో ఆల్రెడీ ఉంటే హైడ్రోజన్ని కనుగొన్నాడు అని హెన్రీ క్యావెండిష్ పేరు. అంటే ఆయన చెప్పకపోతే హైడ్రోజన్ లేదా? ఉంది, కానీ పేరు రావాలి. ఇది ఎక్కడి నుంచి ఉందనుకుంటారు? ఆది కాలం నుంచి అంటుకున్నటువంటి అంటువ్యాధి అండి ఇది. పేరు సంపాదించుకుందాము రండి అని అనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారంటే కూలిపోయారు. టైటానిక్ ఎందుకు అది కూలిపోయిందో తెలుసా మీకు? నోహు కట్టిన ఓడను తలపించాలనుకున్న వీళ్ళు, ఓడను తలపించాలనుకున్న వాళ్ళు ఏమనిపోయారో తెలుసా అండి? అర్ధాంతరంగా అసూలు బాశారు. దేవుడికి వ్యతిరేకమైన జ్ఞానమైనను, ఆలోచన అయినను, వివేచన అయినను నిలవదు, నిలబడిన కొద్ది కాలమే. అది దేవుడు చెప్పిన మాట అండి, దీనికి తిరుగులేదు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ కనబడని వాక్యం వలన కనబడే ఈ ప్రకృతి పుట్టింది అని చెబితే ఒకప్పుడు నవ్విపోయిందండి శాస్త్ర ప్రపంచం. అదే శాస్త్ర ప్రపంచం ఈరోజు 10 సంవత్సరాలు హెన్రీ క్యావెండిష్ అనే అతను రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? కనబడని రెండు పదార్థాలు కలిస్తే కనబడే నీరు వచ్చిందని చెబుతున్నాడు. హెన్రీ క్యావెండిష్ రాకపోతే ప్రపంచానికి బైబిల్ ద్వారా తెలియదు అనుకుంటున్నారా? దేవుడు చెప్పాడండి. నిజంగా మన కోసం ఎన్ని దాచాడండి మన కన్న తండ్రి. బైబిల్లో చూడండి, క్యావెండిష్ డాడీ చెబుతున్నాడు బైబిల్లో మాట. రోమీయుల రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడును, సింహం కలుగుగాక అని అన్నాడు. అప్పుడు లేదు సింహం, మళ్ళీ వచ్చింది జూలు వెదుల్చుకుంటూ మృగరాజుగా అరణ్యంలోకి రంగప్రవేశం చేసింది. అందమైన రూపం కలిగినటువంటి జాతీయ పక్షి నెమలి కలుగుగాక అన్నాడు. అప్పుడు నెమలి లేదు, మళ్ళీ పుట్టింది నెమలి. ఖడ్గ మృగము కలుగుగాక, పక్షులు కలుగుగాక, భూమి కలుగుగాక, భూమి తిరుగుగాక, నక్షత్రములు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, చందమామ వచ్చుగాక అన్నాడు. ఇవన్నీ అప్పుడు లేవండి. లేనివి వస్తాయా? రావన్నావా? నువ్వే లంపలేసుకోవాలి శాస్త్రవేత్త. ఎందుకు ఎందుకు ఏమండి? నిజంగా అంటే దేవుడు ఏం చేస్తాడటంటే, దేవుడు అజ్ఞానులను అజ్ఞానులుగా చేస్తానన్నాడు. ఈరోజు మనము దేవుడు బైబిల్లో చెప్పబడిన మాటలు శాస్త్రం అందుకోవడానికి టైం పడుతుందండి, గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడు బైబిల్లో రాయబడిన సంగతులను, మహాజ్ఞాన సంగతులని ప్రపంచానికి అర్థం కావటానికి, శాస్త్ర ప్రపంచానికి టైం పడుతుంది అందుకోవటానికి. అది అందుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు దేనికోసం తెలుసండి? 2012 డిసెంబర్ 21 కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ బుద్ధిహీన శాస్త్ర ప్రపంచం ప్రపంచానంతటినీ అతలాకుతలం ఒక ఊపు ఊపేసిందండి ఈ మాటతో. అందుకే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. వాడి టైం ఆ రోజు వస్తే వాడికి ముడుతుంది తప్ప మనకేం కాదు. క్రీస్తు జయకేతనం ఒకనాడు పౌలు గారి ద్వారా ఎగరవేసినట్టుగా ఆ రోజు ఎగరవేయటానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ గారు. దేవుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఆ మాటను అందుకోవటానికి హెన్రీ క్యావెండిష్
నాకు ఎంత ఎంత సమయం పెట్టిందో తెలుసా అండి, శాస్త్ర ప్రపంచానికి 19వ శతాబ్దంలో కనుగొన్నాడండి అతను. 1900 సంవత్సరాల ముందు చెప్పబడిందంటే ఏమిటండి ఈ జ్ఞానం? అందుకే అన్నాడు దేవుడు ఏమన్నా తెలుసా, లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. నిజంగా ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు ఉప్పొంగిపోవాలనిపిస్తుందండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనము, మీ విరోధులందరూ అడు శాస్త్రవేత్త లేకపోతే ప్రపంచంలో ఉన్న చరిత్రకారులా లేక క్రీస్తు విరోధులా బైబిల్ విరోధులా దేవుడు లేడని చెప్పే బుద్ధిహీన శాస్త్రవేత్తల ఎవడైనా సరే వాళ్ళందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కులను వాజ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. చూడండి అది అనుగ్రహం అండి, మనకు దేవుడిచ్చిన అనుగ్రహం. చాలామంది మాట్లాడుతూ శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయండి బైబిల్లో, సుందరరావు గారు శాస్త్రాలు చెప్తారంటాడు. బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 66వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము వరకు ఉన్నదంతా సైన్స్ అండి. సైన్స్ సెన్స్ లేనివాడు అంటాడు సైన్స్ లేదని బైబిల్లో, సెన్స్ లేనివాడు అంటాడు, బుద్ధి జ్ఞానం లేనివాడు అంటాడు. అసలు శాస్త్రం అంటే తెలియనోడు కూడా శాస్త్రం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? నడవటం సైన్స్, వంట చేయటం సైన్స్, స్నానం చేయటం సైన్స్, నిద్రపోవటం సైన్స్, ఇంటిని శుభ్రపరచుకోవటం సైన్స్, పాత్రలు కడుక్కోవటం సైన్స్. తెలుసా మీకు, సైన్స్ లేకుండా ఏది జరగదు. కనుక సైన్స్తో చెప్పాలి ప్రపంచానికి. అందుకేనండి ఈ పాఠాలన్నీ నేను తీసుకోవటంలో మెజారిటీ సైంటిఫిక్ టాపిక్స్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇది మాయలో పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏం మాయ చేసింది ఇదండి శాస్త్రం? కనుక ఈ మాయలు వీటన్నింటి నుంచి బయటపడేయటానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది. అందులో మనము ఉద్భవించాం. విశ్వ ఆవిర్భావమే కాదు, విశ్వం ఆవిర్భావంలో దేవుని జ్ఞానం కూడా ఆవిర్భవించిందండి. అది మనం హర్షించవలసినటువంటి విషయం. ఇకపోతే ఈ విశ్వం ఎలా నాశనం అవుతుంది అనే దాని విషయం కూడా క్లారిటీ లేకుండా ఉందండి సైన్స్కి. ఏమైపోతుందో అని అంటూ 2012 యుగాంతం అని చెప్పి ఫిల్మ్ తీసి, అలాగే ద డే ఆఫ్టర్ టుమారో అనేటటువంటి ఫిల్మును కూడా తీయడం జరిగిందండి. హాలీవుడ్లో ఫిల్ము ద డే ఆఫ్టర్ టుమారో అని, దీనిలో ఏమని చెప్పారు తెలుసా, ఈ విశ్వం అంతా మంచు పర్వతాలు కరిగిపోవటం ద్వారా భూమి మీదకి ప్రతి దేశం మీదకి నీరు ప్రచండంగా ప్రమలి, ఒకనాడు ఎలాగైతే నోహు గారి కాలంలో జలప్రళయం జరిగిందో అలాగ ప్రళయం వస్తుంది, ఈ ప్రపంచం నాశనం అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు వీళ్ళంతా. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి, అసలు ఈ నీటి వల్ల ప్రమాదం జరుగుతుందా జరగదా అనేది కూడా దేవుడు చెప్పేశాడండి. ఆదికాండం 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధనకును గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకునకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు అన్నారు చూడండి. అంటే ది డే ఆఫ్టర్ టుమారో ఐస్బర్గులు కడగటం తప్పు. వాడి సినిమా ఐస్బర్గులా కరిగిపోతుంది తప్ప ప్రపంచం కరిగిపోదండి జల ప్రళయం ద్వారా. అంటే ఈ విశ్వం ఎవరి వలన కలిగింది అంటే దేవుడి వలన కలిగింది. ఎవరి కోసం కలిగింది? ఈ భూమి మీద ఉన్న తన పిల్లలైన మన కోసం కలిగింది. ఎందుకని? మన కోసం ముందుగా సిద్ధపరిచాడు సత్క్రియలు, ఆ సత్క్రియలు చెయ్యాలని పంపాడు, వీడేమో దుష్టక్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సముద్రాలు
కరిగిపోవటం బట్టి ప్రపంచం నాశనం కాదన్నాడు కదా. మరి నాశనం అవ్వాలంటే దేంతో నాశనం అవుతుంది అంటే, చట్టంలో ఒక లా ఉంది, నిజమైన మంచి లా ఒకటి ఏంటంటారండి, ప్రాణం పోసేవాడు ఏం చేయాలండి, ప్రాణం తీయాలి. అవునా? మనిషిని బ్రతికించలేని నీవు చంపే అధికారం నీకుందా అన్నాడు. కనుక ఈరోజు ప్రపంచమంతా విశ్వమంతా పుట్టిందంటే ఎవరి వల్ల పుట్టింది? దేవుని వాక్యం వల్ల పుట్టింది. ఇప్పుడు ఈ విశ్వాన్ని నాశనం చేయాలంటే ఎవరు నాశనం చేయాలి? దేవుడి దేవుడి వాక్యమే నాశనం చేయాలి. దాన్ని పురస్కరించుకొని పేతురుగారు రాస్తూ మహాజ్ఞాన సంగతిని చెప్పారండి. పేతురుగారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. అదే వాక్యం వలన. ఎందుకు అదే వాక్యం వలన అంటున్నాడు? ఏ వాక్యమైతే ఈ ప్రపంచాన్ని కలుగ చేసిందో, ఏ వాక్యమైతే ఈ విశ్వాన్ని ఆవిర్భవింపజేసిందో, అదే వాక్యం ఈ విశ్వాన్ని అంతం చేస్తుంది. ఎందుకు అంతం చేస్తుంది? అసలు ప్రళయం ఎందుకు వస్తుందిరా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి మనోళ్ళు? మనిషి చేసిన తప్పిదం బ్రదర్ అంటాడు. ఏ తప్పిదం అంట? ఏ తప్పిదం అంటున్నారు? కాలుష్య కారకాలు, మనిషి సుఖపడాలని చేసుకున్నటువంటి విధానాలను అన్నింటి వలన జరిగిందని. కానీ అసలు ఆ ప్రళయం రావడానికి కూడా కారణం చెప్పాడండి దేవుడు. ప్రళయం ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్, దేని వలన వస్తుంది దేని వలన రాదో చెప్పాడు. అసలు ప్రళయం రావటానికి కారణం కూడా చెబుతున్నాడు. చూడండి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కలిసి ఉంటాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమగును. ఒకప్పుడు ప్రత్యక్షమైన రీతి ఎలాగ తెలుసా యేసుక్రీస్తుల వారు? నిజంగానండి, ఆ తొడుగు బాగా ఇన్సులేషన్ వేసి పంపించారండి భూమి మీదకి. దేవుని వాక్యం అనే బాంబును చాలా జాగ్రత్తగా దించేశాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అలా రాదు, పేలిపోతూ వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? ప్రపంచాన్ని పేల్చివేయటానికి. ఎందుకబ్బా పేల్చేది? ఎందుకు ఆయన అల్లారు ముద్దుగా పెంచుకొని కష్టపడి 6 రోజులు కష్టపడి చేసుకున్న ఈ ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడంటే, అగ్నిజాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయుటకు అన్నాడు. చూడండి, ఈ 2 రకాలైన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటానికి వస్తున్నాడట. ఒకటి, దేవుణ్ణి ఎరగకపోతే ప్రతిదండన, సువార్తకు లోబడకపోతే ప్రతిదండన. అసలు ఈ టైప్ ఆఫ్ లా ఏ కంట్రీలో ఉంది చెప్పండి? 2009 ఉన్నాయండి ఐక్య గుర్తించినటువంటి స్వతంత్ర దేశాలుగా పిలువబడుతున్న దేశాలు 209 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఏ చట్టంలో లేదే ఈ మాట, దేవునికి దేవుణ్ణి ఎరగని వారిక. దేవుణ్ణి తెలుసుకోకపోతే తప్పండి. తప్పున్నారా? చాలా తప్పు. అది ఎలాంటి తప్పు అంటే అగ్నిజ్వాలల్లో కాల్చేంత తప్పు, పాతాళానికి దిగేంత తప్పు. ఎందుకంటేనండి, మీకు ఇంతకుముందు మాట చెప్పాను, మీకు ఏది ఆశించకుండా మిమ్మల్ని బాగా ఒక వ్యక్తి చూసుకుంటున్నప్పుడు ఏం రావాలండి? అనుమానం, డౌట్ రాలి. ఎందుకు ఈయన ఇలా చూస్తుంటున్నాడు? అమ్మ అడిగితే అన్నం పెట్టింది, ఈయన అడగముందే అన్నీ పెట్టాడు. 6 దినాలు సృష్టిని ఎందుకు చేశాడు? పగలు సూర్యుడిని ఎందుకు పెట్టాడు? రాత్రి చందమామను ఎందుకు పెట్టాడు? అసలు భూమి తిరుగుతూ ఉన్నప్పుడు వేగాన్ని బట్టి శబ్దం ఉంటుందండి, మీకు తెలుసా విషయం? వేగాన్ని బట్టి శబ్దం ఉంటుంది. భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరిగితే దాని వెనక సౌండింగ్ ఎంత ఉండాలో తెలుసండి? మీకు ఇది బాగా అర్థం కాదు, ఒక మాట చెప్తాను. ఆటో 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి, తిరుగుతుంది. ఆటో శబ్దం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లైవ్ మ్యూజిక్ అంటారా మీరు?
డడడడడడడడ అని వస్తుంది. అదే హెలికాప్టర్ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దాని దగ్గర ఉంటే హెలికాప్టరు రెడీ అవటానికి, పైకి వెళ్ళటానికి, రన్ అవటానికి స్టార్ట్ అయ్యేట సమయంలో మీరు ఉంటేనండి చెవులకు తూట్లు పడతాయి. ఆఫ్టర్ ఆల్ 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి ఆ హెలికాప్టర్కు అంత శబ్దం ప్రొడ్యూస్ అవుతే 111,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న భూమికి శబ్దం ఎందుకు వినపడలేదు? భూమి శబ్దం, మీరు ఎప్పుడైనా భూమి తిరుగుతున్నట్టు శబ్దాలు వినపడ్డాయా? దీనికి సైలెన్సర్ ఎవరు బిగించారు తెలుసా? మన తండ్రి బిగించాడండి. నైట్ టైం సైలెంట్గా తిరగాలి, పగలు సైలెంట్గా తిరగాలి. అందుకే చాలా బిజీ బిజీగా పగలంతా నా బిడ్డలు పగలున్నంత వరకు నా పని చేస్తూ ఉంటారు. రాత్రి వచ్చింది, నా బిడ్డలు సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా నిద్రపోతున్నారు. సైలెంట్గా చాలామంది ఎవరన్నా పిల్లలు నిద్రపోతున్నప్పుడు గట్టిగా మాట్లాడారనుకోండి ఏమంటాం? పిల్లలు నిద్రపోతున్నారు సైలెంట్గా ఉండు. సైలెంట్గా చేయాలి వర్క్ బాడీలో. నిజంగానండి, కొన్ని 100 హార్స్ పవర్కు సమానమైనది మానవ గుండె అండి. కొన్ని 100 హార్స్ పవర్కి సమానమైనది మనిషి గుండె అండి. ఈ గుండెలు గుండె ఎప్పుడు నిరంతరం పంపు చేస్తూ ఉంటుందట, లబ్ డబ్ అని. అలా పంపు చేస్తున్న దాన్ని దేవుడు కూడా ఎంత సైలెంట్గా పెట్టాడంటే ఆయన దాని శబ్దం వినబడాలంటే స్టెతస్కోప్, లెన్నెక్ కనుగొన్న స్టెతస్కోప్ కావాలి. అది పెట్టి చూస్తే కానీ ఆ డబ్బు డబ్బులు లబ్బు డబ్బులు కనపడవు మనకి. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా అండి? దీనిలో కూడా ఎంత కేర్ తీసుకున్నా అండి మహానుభావుడు, ఎంత కేర్. నిజంగా గుండేది శబ్దం అన్ని 100 హార్సుల యొక్క పవర్ అలాగే పెట్టాడు అనుకోండి, పవర్ పెట్టాడు సౌండ్ తీసాడండి. సౌండ్ లెస్ సైలెన్సర్, ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ రాకూడదు నా బిడ్డలకని. ఎలా అనుకుంటున్నారా? 1, 2, 3 గుర్రాలు మీ కళ్ళ ముందు పరిగెడుతున్నాయనుకోండి భీకరంగా ఎలా ఉంటుంది? గట్టిగా ఘీంకరించుకుంటూ పరిగెడుతున్నాయనుకోండి ఎలా ఉంటుందండి? అలాగ 100 గుర్రాలు పరిగెడితే ఆ శబ్దం ఏంటండి బాబు? ఆ శబ్దము దాని బలాన్ని బట్టి, గుర్రము దాని బలాన్ని బట్టి భూమికి తన్నుతూ ఉంటే ఒక్కొక్క తన్ను చాలా పవర్ఫుల్గా సౌండింగ్ ఉంటుందట. అది అన్ని 100 గుర్రాల పవర్ను పెట్టి సౌండ్ని మ్యూట్ చేశాడంటే అలాంటి దేవుణ్ణి ఎరగకపోతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? శరీరం విషయంలో కానీ ఈ సృష్టి విషయంలో కానీ దేవుడు తీసుకున్న కేర్ ఎంత కేర్ అనుకుంటున్నారండి? ఎంత కేరో తెలుసండి? ఒక్కసారి బైబిల్ వచ్చాడు, మంచి మాట మీరు చూద్దరు కానీ, కీర్తన గ్రంథం 71వ కీర్తన. దేవుడు ఎందుకు దేవుణ్ణి ఎరగని వారిని చంపేయాలనుకుంటున్నాడు, విశ్వాన్ని వినాశనం చేయాలనుకుంటున్నాడు? ఈ విషయంలో ఉన్న తన అల్లారు ముద్దుగా ఉంటున్నటువంటి పిల్లలని, చెట్లని, చామల్ని, సమస్తాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడంటే, కీర్తన గ్రంథం 71వ కీర్తన 6వ వచనం చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అన్నాడు చూడండి. తల్లి గర్భము నుండి నేను రావాలంటే అది పెద్ద వండర్. కీర్తన గ్రంథం 71వ కీర్తన 6, 7 వచనాలు మీరు చూస్తేనండి, తల్లి గర్భములో నాకు నువ్వే ప్రాపకుడవై ఉంటివి అని చెప్పి 7వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా అండి? నేను అనేకులకు వింత అన్నాడు. ఏమంటే అమ్మ కడుపులో నుంచి బయటికి రావటం వింత, అమ్మ కడుపులో నుంచి మనం బయటికి రావటం వింత. చాలామంది అనుకుంటూ ఉంటారు, మా అమ్మ నాకు ప్రాణం పోసింది, ప్రాణాలకు తెగించి నాకు ప్రాణం పోసిందని. లేకపోతే ఆ మంత్రసాని నాకు పురుడు పోసింది, ఆ డాక్టర్ అమ్మ నిజంగా దగ్గరే లేకపోయి ఉంటే మా అమ్మకు కష్టమైపోయేది, నేను వచ్చేయండి కాదని చెబుతూ ఉంటారు. కానీ ఇవన్నీ తప్పండి. ఎందుకో తెలుసండి? మనిషి జన్మ వెనక దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి మంచి ఉదాహరణ అండి ఈ మాటలు. ఎలా చెప్పమంటారా? ఈత రానివాడు నీళ్ళల్లో పడితే ఏమవుతాడు చెప్పండి? ఈత రానివాడు నీళ్ళల్లో పడితే ఏమవుతాడండి చెప్పండి? చచ్చిపోతాడు. ఈత రానివాడు నీళ్ళల్లో పడితే చచ్చిపోతాడని అనుకుంటున్న మనం, మన లా ప్రకారం, మన చట్టం ప్రకారం, తల్లి గర్భములో నీళ్లు లేవా? ఆ ఉంటున్నటువంటి వ్యక్తికి ఈత వచ్చా? అమ్మ కడుపులో నుంచే ఈత నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? అమ్మ కడుపులో నీళ్లున్నాయి, ఆ నీళ్ళకే ఉమ్ము నీరు అని మనం పేరు పెడతాం. ఇంగ్లీష్లో దాన్ని ప్లాసెంటా అంటారు. ఆ ఉమ్ము నీరు అనేది లేకపోతే చేస్తాడు పిల్లడు, ఉమ్ము నీరు లేకపోతే చేస్తాడండి. నా పెద్ద పెద్ద అమ్మాయి ఉందండి విప్లవశాలిని,
ఆ అమ్మాయి ఆపరేషన్ చేయటం ఒక్క రోజు లేట్ అయిపోయింటే అమ్మాయి చనిపోయిందటండి. కారణం అమ్మ కడుపులో ఉన్న మునీరు అన్నీ పోయాయంట. అప్పటికే అతుక్కుపోయిందండి లోపల అమ్మ కడుపులో అతుక్కుపోయిందంట. లాగేశారటండి డాక్టర్లు. నీళ్ళల్లో ఉమ్ము నీరులో ఉన్నటువంటి వాడు చచ్చిపోకుండా బ్రతికి బయటికి వచ్చి బట్ట కట్ట కలుగుతున్నాడంటే అది ఎవరిది అనుకుంటారండి? ఆ కృప దేవుడిదండి, దేవుడి యొక్క కృప. అందుకే అన్నాడు దేవుడు ఏమన్నాడంటే, అమ్మ కడుపులో నాకు ప్రాపకుడవై ఉన్నావు నేను వింత అన్నాడు. కనుక అలాంటి దేవుణ్ణి మరిచిపోతే ఏం చేయాలి చెప్పండి? పిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వారు అని అంటాం వెళ్ళి. అందుకే దేవుణ్ణి ఎరగన వారికి. ఇకపోతే ఇంకో మాట ఉంది. ఆ మాట ఏంటి తెలుసండి? మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. దశలోనికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 6:8 చదవండి. 6:8 తన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారని 2వ మాట అన్నాడు. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడిన వారంటే వీళ్ళు ఎంతటోళ్ళు తెలుసండి. అసలు ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు వారి గురించి లోబడకపోవటమా? కనుక వీళ్ళందరికీ కూడా ఏం చేయాలి? ప్రతి దండన విధించాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడండి. ఎవరి మీద కలలు కని ఈ భూమి మీదకి పంపించాడో ఆ వ్యక్తుల్ని లేకుండా నలిచేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడంటే ఆలోచించదండి ప్రపంచం. ఒక యోగి కత్తి పట్టుకుంటే ఎందుకు యోగి కత్తి పట్టుకున్నాడు ఆలోచిస్తుంది తప్ప, దేవుడు ఎందుకు కక్ష కట్టాడు? అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి, పిండంగా ఉన్నప్పటి నుంచి, పిండం పెట్టేంత వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవుడు ఈరోజు చంపడానికి ఎందుకు సిద్ధపడుతున్నాడని ఆలోచించారండి? అందుకే ఈ విశ్వాన్ని వినాశనము చేయటానికి, ఇదిగో పుట్టించిన తర్వాత అందమైన ప్రకృతిని, అందమైన మనిషిని, అందమైన సమస్తాన్ని చేసిన తర్వాత వీళ్ళందరూ నా కోసం బతకడం లేదు కనుక వీళ్ళని చంపేయాలని